హలో మిత్రులారా, ఈ వీడియోలో మనం ఢోలు మరియు భోలులతో మన చుట్టుపక్కల వస్తువుల్లో దాగున్న కోణాలను గుర్తిద్దాం. ఢోలు మరియు భోలుల వేసవి సెలవులు మొదలయ్యాయి. వారు వాళ్ల అమ్మా నాన్నతో కారులో షికారు వెళ్తున్నారు. ఇద్దరూ వెనకాల సీట్లో కూర్చొని విసిగిపోయారు. అప్పుడు ఢోలుకి ఒక ఉపాయం తోచింది. భోలు, కారులో కూర్చొని విసిగిపోయాము, లే ఆడుకుందాం. ఢోలు, మనం కోణం గుర్తించుట ఆట ఎందుకు ఆడుకోకూడదు? సరే భోలు, చూడు ఆ చిన్నాన్ని, దీంట్లో ఒక కోణం తయారవుతోంది, కాని లంబకోణం. అవును ఢోలు, నువ్వు సరిగ్గా గుర్తించావు, కాని జాగ్రత్తగా చూడు, ఇక్కడ ఒకటి కాదు, రెండు లంబకోణాలు తయారవుతున్నాయి. అవును భోలు, సరిగ్గా చెప్పావు. ఈ కారును చూడు, ఇందులో చాలా కోణాలు తయారవుతున్నాయి. పద, మనమిద్దరం కలిసి ఇందులో తయారయ్యే కోణాలని గుర్తిద్దాం. అవును ఢోలు, ఉంది, వెనక కిటికీ మీద తయారవుతున్న ఒక కోణం లంబకోణం కన్నా చిన్నది. అరే భోలు, నువ్వు దీన్ని లంబకోణం కన్నా చిన్నదని ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఢోలు, ఈ కోణం ఎల్లాగా లేదు. గుర్తుంది కదా లంబకోణం ఎల్లాగా కనిపిస్తుందని? ఆ, గుర్తొచ్చింది. పద, తిరిగి కారు దగ్గరకొద్దాం. ముందున్న కిటికీపై ఒక కోణం ఏర్పడుతోంది, అది లంబకోణంకి సమానం. కారు ముందు భాగం మరియు ముందర గాజు అద్దాల మధ్య ఒక కోణం తయారవుతోంది, అది లంబకోణం కన్నా పెద్దది. మీరీ వీడియోని ఆపి ఇందులో తయారయ్యే అనేక కోణాలను గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. అందరూ ఒక హోటల్లో రాత్రి గడపడానికి ఆగుతారు. ఢోలు మరియు భోలు వాళ్ల గదిలో ఉన్న కిటికీలోంచి రోడ్డుకు అవతల వైపు ఉన్న ఒక ట్రాఫిక్ చిహ్నాన్ని చూస్తారు. భోలు, ఈ చిహ్నాన్ని చూడు, ఇందులో కూడా కోణాలు తయారవుతున్నాయి. అవును ఢోలు, సరిగ్గా చెప్పావు. పిల్లలు, మీరందరూ అలసిపోయారు, ఇప్పుడు పడుకోండి, రేపు ఉదయం తొందరగా లేవాలి. సరే నాన్న, కొంచెం సేపు ఇంకా, తర్వాత మేము పడుకుంటాం. సరే పిల్లలు. భోలు, తిరిగి ఆ చిహ్నం దగ్గరకు రా, వచ్చి చూడు, ఇందులో నాలుగు కోణాలే అవుతున్నాయి. ఒకటి, రెండు, మూడు మరియు నాలుగు. ఈ నాలుగు లంబకోణంకి సమానం. అవును ఢోలు, ఇక్కడ నాలుగు లంబకోణాలు తయారవుతున్నాయి, కాని ఇంకా మూడు కోణాలు తయారవుతున్నాయి. వీటిని కూడా చూడు, ఒకటి, రెండు మరియు మూడు. ఆ, అవును, వీటిని నేను మర్చిపోయాను. ఈ ఆకృతిలో మూడు కోణాలు ఇంకా వస్తున్నాయి, మరియు ఈ మూడు కోణాల విలువ సమకోణం కన్నా తక్కువ. పిల్లలు, మీరీ చిహ్నంలో ఇంకా కోణాలు వెతకగలరా? ఢోలు, ఇప్పుడు పడుకో, రేపు ఉదయం తొందరగా లేవాలి. సరే భోలు. అరే, ఈ ఫ్యాన్లో కూడా నాకు కోణాలు కనిపిస్తున్నాయి. ఢోలు, చాలా రాత్రైపోయింది, ఇప్పుడు రేపు దీని మీద చర్చిద్దాం. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం చుట్టుపక్కల ఉన్న వస్తువుల్లో ఎలాంటి రకాల కోణాలు గుర్తుపట్టవచ్చో నేర్చుకున్నాం. తర్వాత వీడియోలో ఢోలు మరియు భోలు ఫ్యాన్ మీద కోణాలు ఎలా వెతుకుతారో చూస్తాము. ధన్యవాదములు.